హలో అండి, మీ టీఎస్పీల శ్రీకాకుళం ముచ్చట్లు. మీరు చూస్తుంది శ్రీకూర్మ గ్రామం పక్కనే ఉన్న శ్రీముఖలింగం అండి. శ్రీముఖలింగం చాలా ఫేమస్ టెంపుల్ అండి, శివాలయం. ఇక్కడ ఎంత అద్భుతమైన కట్టడం అండి, అసలు ఎంత అద్భుతంగా ఉంది. అక్కడికి వెళ్తే ఆ నేచర్ కానీ, ఆ కొబ్బరి చెట్లు, ఆ చెక్కిన విధానం, ఆ టెంపుల్ ఎంత అంటే ఎంతో అద్భుతంగా ఉందండి. మేము మా ఫ్యామిలీ అందరం కలిసి శ్రీకూర్మ వెళ్ళిన తర్వాత శ్రీముఖలింగం దర్శించుకోవడానికి వచ్చామండి. ఇది చాలా ఫేమస్ టెంపుల్ అండి. ఇక్కడ శివరాత్రి టైం అయితే చాలా అంటే చాలా ఫేమస్ అండి. ఇక్కడ ఎంత అద్భుతంగా ఉందో ఈ టెంపుల్, ఖచ్చితంగా వీలైతే వెళ్ళండి. ఇక్కడ చూసారా నంది విగ్రహం కానీ, అక్కడ లోపల పంతులు వాళ్ళందరూ చెప్తున్నారండి ఇక్కడ ఏంటి ఫేమస్, ఇవన్నీ అన్నీ తెలుసుకున్నామండి. మాకు బాగా అనిపించింది. ఇక్కడ చుట్టూ ఈ గ్రామంలో కోటికి ఒక్క విగ్రహం తక్కువ ఉంటుందండి. అక్కడ వాళ్ళు చెప్పారండి శ్రీముఖలింగం అనే పేరులోనే ఒక చక్కని అర్థం ఉంది అని చెప్పారండి. శ్రీముఖలింగం అంటే పరమేశ్వరుడు లింగంలో కనిపించడమేనంటండి అక్కడ వాళ్ళు చెప్పారు. ఈ దేవాలయంలో శివలింగాన్ని ఏ దిశ నుంచి చూసినా మన వైపే చూస్తున్నట్టు కనిపిస్తుందండి. అదే విశేషం ఇక్కడ దేవాలయంలో. గోపురం చాలా అంటే చాలా అద్భుతంగా ఎంతో ఎత్తుగా కట్టారండి. కాశీలో లింగం గంగలో స్నానం చేస్తే ఎంత మోక్షం కలుగుతుందో అలానే ఇక్కడ శ్రీముఖలింగం వచ్చి శ్రీముఖలింగేశ్వరుని దర్శించుకున్నా కానీ అంతే మోక్షం కలుగుతుందని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఇక పక్కనే ఆంజనేయస్వామి టెంపుల్ కూడా ఉందండి. ఇక్కడ శ్రీముఖలింగేశ్వరుని దర్శించుకున్నాక పక్కన ఆంజనేయస్వామిని దర్శించుకోవడం చాలా మంచిదని కూడా చెప్తున్నారు ఇక్కడ పూజారులు. అలానే ఇక్కడ ఆన్వాయితీ ప్రకారం శ్రీముఖలింగేశ్వరులో మూడు చోట్ల ముక్కోనపు ఆకారంలో మూడు ఆలయాలు కనిపిస్తున్నాయి కదా, వాటిలో ప్రధాన ఆలయమే మధుకేశ్వర ఆలయం అండి. ఇక్కడ శివాలయం అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి. ఇక్కడ చూసారా ఆ కట్టడం కానీ అసలు ఎంతో అద్భుతంగా ఉందండి. చాలా చాలా చక్కగా అనిపిస్తుంది. అక్కడికి వెళ్తే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఖచ్చితంగా వీలైతే మీరు కూడా వెళ్ళిరండి. ఇది ఎక్కడో లేదండి శ్రీముఖలింగేశ్వర దేవాలయం. శ్రీకాకుళం జిల్లాలో జులుమూరు మండలంలోని ముఖలింగ గ్రామంలో ఉందండి. ఇది శ్రీకాకుళం నుండి 46 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ ఈ టెంపుల్ చాలా చరిత్రక ప్రసిద్ధమైన టెంపుల్ అండి. ఖచ్చితంగా ముఖలింగేశ్వర స్వామిని, భీమేశ్వర స్వామిని, సోమేశ్వర స్వామి ఆలయాన్ని ఖచ్చితంగా దర్శించుకోవాల్సిందండి. శిల్పాలతో కనుల పండుగ ఎంతో అద్భుతంగా కనిపిస్తుందండి. గ్రామంలో మామిడి తోటలు అలానే కొబ్బరి తోటలు ఎంతో ప్రసిద్ధి అంటండి. మేము అంటంతా లోపలికి వెళ్ళలేదు, ఓన్లీ దేవాలయం దర్శించుకొని వచ్చాము. ఇక్కడ శివరాత్రి టైంలో ముఖలింగేశ్వర స్వామి పూజలు ఘనంగా చేస్తారండి. ఈ గ్రామంలో మహాశివరాత్రి ఉత్సవాలు 9 రోజులు వైభవంగా నిర్వహిస్తారు. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు ఒరిస్సా రాష్ట్రం నుంచి, అట్లనే చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి, పక్కన ఉన్న రాష్ట్రాల నుంచి కూడా జనాలు వస్తారు ఇక్కడికి. శివరాత్రి ముందు రోజు శ్రీముఖలింగం చేరుకొని 9 రోజులు దేవుణ్ణి పూజించుకుంటూ, అలానే అక్కడ ఉండి పూజలు అయిపోయాక తిరునాళ్ళు జరుగుతాయండి. అందులో కూడా పాల్గొని ఇంటికి వెళ్ళిపోతారు. ఇక్కడ ఎంతో అద్భుతమైన కట్టడం అండి. రాతితో కట్టిన, మన దక్షిణ భారతదేశంలోనే రాతితో కట్టిన ఏకైక మందిరం అంట. కోటికి ఒకటి తక్కువ శివలింగాలు ఉన్నాయండి ఇక్కడ, అదే ఫేమస్ ముఖ్యంగా చెప్పాలంటే. ఈ రాతితో కట్టబడిన కట్టడం చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడ పక్కనే చుట్టుపక్కల ఉన్న చెట్లు కానీ, కొండ మీద కనిపించే స్వామివారు కానీ చాలా అంటే చాలా బాగుందండి. బాగా అనిపిస్తుంది వెళ్తే. ఖచ్చితంగా వెళ్ళిరండి వీలైతే. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. మీ టీఎస్ పిల్ల శ్రీకాకుళం ముచ్చట్లు.